పిల్లలకి స్ఫూర్తిదాయకమైన విషయాలు కొన్ని చెప్పాలి అనుకున్నారు అవి చెప్పేటప్పుడు కేవలంగా ఏదో భారతం భాగవతం రామాయణం ఇటువంటి వాటికే కట్టుబడడం కాకుండా ఇప్పుడు జార్జ్ బెర్నాడ్ షా ఉన్నాడు సివి రామన్ ఉన్నారు అట్లాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు విన్స్టన్ చర్చిల్ జార్జ్ ఫోర్డ్ వీళ్ళందరూ అబ్రహాం లింకన్ రవీంద్రనాథ్ ఠాగోర్ వీళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులు మేడం క్యూరీ వీళ్ళందరి జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే అబ్బా ఏమి కష్టపడ్డారా అనిపిస్తుంది ఇంత కష్టపడి అంత త్యాగం చేసిన వాళ్ళు చెప్పిన అద్భుతమైన సూక్తి వాక్యాలు ఉన్నాయి అవి పిల్లలకి స్ఫూర్తిదాయకం అది నేను ఎక్కువసేపు అవసరం లేకుండా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వినదగునెవ్వరు చెప్పినా అన్న శీర్షికతో చెప్పాలి అని అనుకున్నాను